భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకపల్లి మండలంలో రోడ్డెక్కిన రైతులు వ్యవసాయానికి ఇచ్చే విద్యుత్ సమయం ప్రకారం ఇవ్వడం లేదంటూ ఆరోపిస్తారు. ఇక జగన్నాథపురం విద్యుత్ ఉప కేంద్రం ముందు రాస్తా రోకో చేశారు. నైటు ఇస్తున్నారంటే పొగిడితే మాకైతే తెలియదు రైతులకి. మెసేజ్ వస్తుంది మెసేజ్ మనకి రాదంట. ఇప్పుడు కేసీఆర్ గారు మీటింగ్ కాడ నిర్ణయం అక్కడ కనిపిస్తారని చెప్తున్నారు, మాకు అర్థం కావట్లేదు. రైతులకి మనం తెలియజేస్తాం, రైతులు ఫస్ట్ ఏదో ఒకటి వేసుకున్నారు కదా, రూపాయలు ఎండిపోతున్నాయి. ఇప్పుడు ఏం చేయాలా, నరకం పట్ల పోతున్నాయి. దానికి ఏం చెప్తారో చెప్పండి అధికారులను, ఇచ్చే కరెక్ట్ చెప్పండి. ప్రభుత్వం ప్రకటించిన 24 గంటల అధికారులు పాటించట్లేదా, లేక ప్రభుత్వం ఇయ్యలేకపోతుందా? ఈ ప్రభుత్వానికి 24 గంటల కరెంట్ ఇవ్వడం చేత కావట్లేదా? చేత కాకపోతే చేత కాదని చెప్తే రైతులన్న పంట వేసుకోకుండా ఉండేటోళ్ళు ఇప్పుడు అన్ని వరి పంటలు వేసుకొని ఉన్నారు. వరి పంటలు వేసుకోవడం వల్ల అందరూ ఎండిపోతున్నాయి. ఇచ్చే 10 గంటల కరెంట్, 5 గంటల కరెంట్ అనేది సమయ పాలన లేకుండా ఇస్తున్నారు. ఎప్పుడు వస్తుంది, ఎప్పుడు పోతుంది అనేది రైతులకు తెలియట్లేదు. సబ్స్టేషన్కి ఫోన్ చేస్తే మెసేజ్ వస్తుంది, మేము ఇస్తాం అంటున్నారు. ఆ మెసేజ్ ఎప్పుడు వస్తుంది ఏందనేది తెలియట్లేదు. తీరా కరెంట్ వచ్చిందని మేము పోయి మోటార్ వేసుకోబోయేసరికి కరెంట్ పోతుంది. మళ్ళీ ఇంటికి వచ్చారు, ఇంటికి రావాలా ఆడ ఉండాలా అని సబ్స్టేషన్కి ఫోన్ చేస్తే మాకు మెసేజ్ రావాలండి, మాకు మెసేజ్ వచ్చినప్పుడు మేము కరెంట్ ఇస్తాం అంటున్నారు. ఆ మెసేజ్ ఎప్పుడు వస్తుంది, ఎప్పుడు పోదు? ఇచ్చే 5 గంటల 10 గంటల అనేది ఒక సమయ పాలన అన్నమాట. ఇస్తే ఆ రైతు అనేటోడు పోయి ఆ చేను కాడ పండుకోవటం, ఆ కూర్చోవటం, మోటార్ వేసుకొని వస్తాడు. దీనివల్ల రైతులు ఇబ్బంది పడుతున్నారు. ఇచ్చే 8 గంటల కరెంట్ ఇవ్వగలుగుద్ది ప్రభుత్వం. ఆ ఇచ్చే కరెంట్ మాత్రం సకాలంలో ఒక టైమింగ్ ప్రకారం ఇస్తే రైతులకి ఎంతో కొంత మేలు జరుగుద్ది. ఆ ప్రకటన అనేది ప్రభుత్వం చేయాలా లేక అధికారులు చేస్తారా, ఒక టైం అనేది చెప్తే రైతులు ఎంతో కొంత బాగుంటుంది అనుకుంటున్నాను.